అదో నార్మల్ క్రాకింగ్ పౌడర్. ఓకే, కాస్ట్ ఎస్ట్ అదో? కాస్ట్ పర్ బ్యాగ్ 700 రూపీస్. 700 రూపీస్ ఎಷ್ಟು ದಿನ ಆಗಿದೆ ಇದು ನಾರ್ಮಲ್ ರಿಮೂವ್ ಮಾಡಬೇಕಂದ್ರೆ? ಎಕ್ಸೆಸ್ ರಿಮೂವ್ ಗೆ ಫುಲ್ ಸ್ಟೋನ್ ಇದು ಟೋಟಲ್. ಎಕ್ಸೆಸ್ ರಿಮೂವ್ ಗೆ ಜಸ್ಟ್ ಒಂದು 7 ಡೇಸ್ ಕೆಲಸ. 7 ಡೇಸ್ ಕೆಲಸ ಅಷ್ಟೇ. ಇದು ಟೋಟಲ್ ರೆಡಿ ಆಗಬೇಕಂದ್ರೆ? ಟೋಟಲ್ ರೆಡಿ ಆಗಕ್ಕೆ 1 ಇಯರ್ ಫ್ರಂಟ್ ಸೈಡ್ 6 ಮಂತ್ಸ್, ಬ್ಯಾಕ್ ಸೈಡ್ 3 ಮಂತ್ಸ್. ಓಕೆ, ನಿಮ್ದು ಯಾವರನ ಬಿಡ್ದಿ ರಾಮನಗರ ಬಿಡ್ದಿ ಎಲ್ಲರೂ ನಿಮ್ಮ ಟೀಮಾ ಟೋಟಲ್ ಇದು ರೆಡಿ ಮಾಡ್ತಾರೆ? ಶಿಲ್ಪಿನ. ಓಕೆ ಓಕೆ, ಹೆಸರನ ನಿಮ್ದು? ಗೌತಮ್ ಗುಡಿಗಾರ. ಗೌತಮ್ ಗುಡಿಗಾರ. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఇంకా త్వరలోనే ఇంకా 1 ఇయర్ లో రెడీ అవుతుందంట ఈ విగ్రహము. సో వేచి చూద్దామండి ఇక. హలో ఫ్రెండ్స్, మొత్తానికి మన సూగురు ఆంజనేయ స్వామి ప్రాంతం దగ్గర అయితే ఇక్కడ చూడొచ్చు రాయిని అయితే తీసేస్తున్నారు. సో 50 అడుగుల విగ్రహం అయితే ఇంకా రెడీ అవుతుంది, ఇంకా 1 ఇయర్ పడుతుందంట. సో టోటల్ ఇక్కడ చూద్దాం ఏం జరుగుతుందనేది. సో ఫైనల్ గా పైన కూడా ఎక్కుతున్నాము, పైన ఎలా ఉంటుందనే చూపిద్దాము. సో ఫ్రెండ్స్ అమ్మాయి రాయి పైన కూడా వచ్చేసిన. సో ఇక్కడ చూడండి విగ్రహం అయితే అవుతుంది, ఈ రాయిని అయితే ఇంకా త్వరలోనే రెడీ అవుతుంది. సో వీళ్ళు హోల్స్ ఇస్తారా అన్న? ఓకే, హోల్స్ ఇక్కడ స్టైల్ గా హోల్స్ పెట్టి ఇప్పుడు కూడా రాయిని తీసేస్తారంట. రాయి చూడండి పైన ఎలా ఉందో, ఇటు సైడ్ తల వస్తుంది ఇటు ముందరికి. సో మరికొన్ని రోజుల్లోనే ఇంకా ఆంజనేయ స్వామి విగ్రహం కూడా రెడీ అవుతుందండి. సో వేచి చూద్దాం ఎలా ఉంటుంది అనేది విగ్రహం కూడా. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఇప్పుడు రాయిని పీక్తున్నారు చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు ఆంజనేయ విగ్రహం రెడీ అవుతుంది. సో మనకైతే ఇది ఆంజనేయ విగ్రహం రెడీ అవ్వడానికి ఇక్కడ రాయిని అయితే ఆల్రెడీ 2 పీసెస్ చేశారు. సో లాస్ట్ మంత్లో అది కొంచెం పగలు కొట్టి దాంట్లో ఏదో వైట్ పౌడర్ లాంటిది వేశారు. సో ఆ వైట్ పౌడర్తో ఇక్కడ రాయిని చీలిపోయింది. సో ఇక్కడ చూస్తే మనము ఈ 2 రాయిల్ని అయితే చీల్ చేశారు. సో 50 అడుగుల విగ్రహం అయితే ఇక్కడ సూగురు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అయితే ఇక్కడ రెడీ చేస్తున్నారు. సో ఈ రాయిని ఇప్పుడు పగలగొట్టడానికి బుల్డేజర్ కూడా లాగడానికి వచ్చిందండి. ఇదివరకు ప్రాబ్లమే అనిపిస్తుంది, పైన చూడండి ఎట్లా ఎక్కినారు, ఈ బుల్డేజర్ తోచి ఇలా లాగుతున్నారు. రాయి వచ్చి కింద పడిపోతుంది. జై శ్రీ అదనే. ఓ పడిపోయిందండి, ఓ మై గాడ్. సో రాయి అయితే చీలిపోయింది మనకి ఇప్పుడు 50 అడుగుల విగ్రహం కోసం. సో ఇప్పుడైతే ఈ రాయిని అయితే తీసేస్తారండి. ఇక్కడ అన్నవాళ్ళు చూడండి పైన అయితే ఉన్నారు. సో ఈ పక్క కూడా రాయి అయితే మనకు వచ్చేసిందండి బయటికి బుల్డేజర్ తో సహాయంతో ఇక్కడైతే ఓపెన్ చేసేసారు. సో ఈ రాయి అయితే వచ్చేసింది, దాంతో పాటు ఈ రాయి కూడా ఓపెన్ అయిపోయిందండి. ఇక్కడ దగ్గర ఉండి చూడండి, సో మొత్తానికి ఇక్కడ చూస్తే ఈ పౌడర్ ఏనంట, క్రాకింగ్ పౌడర్ అంట ఇది చూడండి. ఈ చిన్న పౌడర్తోనే మామూలుగా దీన్ని పగలు కొట్టేశారండి, అంత చీలిపోతుందంట. అది కొంచెం క్రాక్లు పెట్టారు యాక్చువల్గా, దా క్రాక్లలోకి వచ్చేసి సందర్ లోపలికి క్రాకింగ్ పౌడర్ వేశారంట. సో ఆ పౌడర్తో అయితే కొద్ది రోజులు ఒక 1 మంత్ 15 డేస్ అంట అలానే ఉంచారు. ఇప్పుడైతే తీసేస్తే ఇది ఈజీగా వచ్చేసా రాయి. సో ఇక్కడైతే ఇంకా టోటల్గా చూడొచ్చు ఇంకా ఈ రాయిని కూడా క్రాక్ ఇవ్వడానికైతే ఇలా రెడీ చేస్తున్నారు. సో ఇలా చూస్తే
ఒక టోటల్ కర్ణాటక నుండి వచ్చారంట వీళ్ళ అన్నవాళ్ళు. మరికొన్ని రోజుల్లోనే ఇక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే రెడీ అవుతుంది. ఇక్కడ దీనికి జనరేటర్ తో డీజిల్ వేసిన తర్వాత ఇంకా మరి ఈ పక్క కూడా హోల్స్ పెడతారంటే చూద్దాం ఎలా పెడతారని. అన్నా అదు ఏ పౌడర్? అదో నార్మల్ క్రాకింగ్ పౌడర్. ఓకే, కాస్ట్ ఎస్ట్ అదో? కాస్ట్ పర్ బ్యాగ్ 700 రూపీస్. 700 రూపీస్? ఎస్ట్ దిన ఆగిదే ఇది నార్మల్ రిమూవ్ మాడ్బేకంద్రే ఎక్సెస్ రిమూవ్ గా ఫుల్ స్టోన్ ఇది టోటల్ ఎక్సెస్ రిమూవ్ గే జస్ట్ ఒందు 7 డేస్ కెల్సా. 7 డేస్ కెల్సా అస్తే ఇది టోటల్ రెడీ ఆగ్బేకంద్రే టోటల్ రెడీ ఆగ 1 ఇయర్ ఫ్రంట్ సైడ్ 6 మంత్స్ బ్యాక్ సైడ్ 3 మంత్స్. ఓకే, నిమ్దు ఎవరన్నా? బిడ్ది రామ్నగర్. బిడ్ది ఎల్లారు నిమ్ టీమా? టోటల్ ఇది రెడీ మాడతా శిల్పినా? ఓకే ఓకే, ఎస్రనా నిమ్దు? గౌతమ్ గుడిగారు. గౌతమ్ గుడిగారు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఇంకా త్వరలోనే ఇంకా 1 ఇయర్ లో రెడీ అవుతుందంట ఈ విగ్రహము. సో వేచి చూద్దామండి ఇక. సో మరొక హోల్ పెట్టడానికి ఇక్కడ ఈ జనరేటర్ యూజ్ చేసుకుని ఇక్కడ చూడండి ఈ పైప్ ద్వారా అయితే పైన కూడా హోల్ పెడతారంట. ఇది చూడండి వరకు జాయింట్ ఉన్నది, ఇక్కడైతే దొబ్బేశారండి విత్ బుల్డేజర్ సహాయంతో.